Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సుజనా చోదరి ఆశ అడియాసేన. ఏదైనా కాలం కలిసి రానప్పుడు ఏమీ చేయలేం, అంతా మనం అనుకున్నట్లు జరగదు. ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పరిస్థితి కూడా అలాగే ఉంది. నిన్న మొన్నటి వరకు సుజనా చౌదరి మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే గత నెలలాళ్లుగా ఆయనకు ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. అందుకే సుజనా చౌదరి పెద్దగా హస్తినకు కూడా వెళ్లడం లేదంటున్నారు. మామూలుగా అయితే సుజనా చౌదరి హడావిడి మామూలుగా ఉండదు. బీజేపీకి తానే ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ను అంటూ తిరిగేవారు. అనేక జిల్లాలను కూడా పర్యటించారు. కేంద్రంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉండడంతో ఆయన దానిపై ఆశలు పెట్టుకున్నారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులతో కలిసి వెళ్లినప్పుడు సుజనా చౌదరికి ఆ రకమైన హామీ బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి లభించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ కసరత్తులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి కేంద్రంలో మంత్రివర్గ సభ్యుడున్నా ఏపీ నుంచి ఎవరూ లేరు. దీంతో ఏపీ నుంచి ఒకరికి అవకాశం ఇస్తారంటున్నారు. కానీ మొన్నటి వరకు కేంద్ర మంత్రివర్గంలోకి సుజనా చౌదరిని తీసుకుంటారని భావించారు. కానీ ఇప్పుడు సుజనా పేరును పక్కన పెట్టేస్తారంటున్నారు. దీనికి కారణం సుజనా చౌదరిపై టీడీపీ బ్రాండ్ చెరగకపోవడమే. దీనికి తోడు ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టారు. కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. సుజనా చౌదరికి మంత్రి పదవి ఏపీ నుంచి ఇవ్వాలని కేంద్ర నాయకత్వం భావించిన సోము ఖచ్చితంగా అభ్యంతరం తెలుపుతారు. ఢిల్లీలో ఉన్న జీవీఎల్ వంటి వారు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. అందుకే సుజనా చౌదరి సోము వచ్చిన నాటి నుంచి సైలెంట్గా ఉన్నారంటున్నారు. మంత్రి పదవి మాత్రం సుజనా చౌదరి పూర్తిగా ఆశలు వదిలేసుకున్నట్లేనంటున్నారు. ఆయనకి ఇంకా 1.5 సంవత్సరాలు మాత్రమే రాజ్యసభ పదవి ఉంది. ఆ తర్వాత ఇక మాజీగా ఉండాల్సిందే.